नमस्ते वेलकम टू स्टोरी बोर्ड मूडेल किदट देश राजकीयाल्लो संचलनमै निलिचिन व्यक्ति आयन नरेंद्र मोडी अन्न पेरुके यावत् देशं उर्रूतलुगिंदि आयन पेरु चेबिते चालु चप्पट्लतो अभिषेकालु चेसिंदि आयन वस्ते अच्चेदिन वच्चेस्तायनि एन्नो कललुगंदि मरि आयन वच्चि मूडेळ्ळयिंदि ई मूडेळ्ळल्लो राजकीयंगा मोडी एला एदिगारु आयन साधिंचिन विजयालेंटि परिवार में प्रधानमंत्री का जन्म होता है ऐसे परिवार को एक चाय बेचने वाला उनको हजम नहीं होता। आगे मैंने मेरा मंत्र है न खाता हूँ न खाने दूंगा। चेले चपाटों ने कह दिया कांग्रेस के साथ जुड़ जाओ प्रधानमंत्री बनने का अवसर है। भारत के प्रधानमंत्री को यहाँ आने में 28 साल लगे। अब आपको कभी 28 साल इंतजार। मोडी 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 मूडेल किंदट आसेतु हिमाचलम मारुमोगिन पेरेदि దశాబ్దాలుగా సంకీర్ణ సంఖ్యలలో బందీ అయిన కేంద్ర పీఠాలకు స్వేచ్ఛా వాయువులిచ్చి పూర్తిస్థాయి బలగాన్ని గెలిపించి బాహుబలిగా మోడీని ఆ సీట్లో కూర్చోబెట్టింది దేశం. మోడీ పీఠమెక్కగానే అచ్చేదిన్ వచ్చేసాయంటూ జనం జబ్బలు చొరచేసుకున్నారు. దానికి సంకేతమిదే అన్నట్లుగా పసిడి ధర 5000 కిందకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ సూచీలు 30000 వైపు పరుగులు లంఘించుకున్నాయి. ఇవన్నీ చూసి అబ్బో అనేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు 2014 లో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ జయకేతనం ఎగురువేసింది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయి జెండా రెపరెపలాడింది. ఇక జమ్మూ కాశ్మీర్ లో మొత్తానికి సంకీర్ణంతోనే అధికారంలోకి వచ్చింది. మొత్తంగా 2014 దేశ రాజకీయాల్లో మోడీ నామ సంవత్సరంగా మిగిలిపోయింది. ప్రధాని అయ్యాక అధికారంలో తన మార్కు రూల్స్ తోనే దూసుకెళ్ళాడు మోడీ. ఎంట్రన్స్ పరీక్ష రిజల్ట్స్ లో కట్ ఆఫ్ మార్కులు పెట్టినట్లుగా కేబినెట్ కూర్పులో కట్ ఆఫ్ ఏజ్ ప్రవేశపెట్టారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో కురువృద్ధులకు మాత్రమే అన్నట్లుగా దక్కుతున్న కేబినెట్ పదవుల్ని యువ నాయకులకు ఇచ్చారు. అయితే పార్టీలో మోస్ట్ సీనియర్లైన అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కూడా ఈ రూల్ పేరుతో వ్యూహాత్మకంగా పక్కకు తప్పించారన్న విమర్శలు వినిపించినా మోడీ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. కేబినెట్ కూర్పు తర్వాత పాలనలో వేగం చూపిస్తూ వచ్చిన మోడీ పొలిటికల్ గా కూడా పావులు కదుపుతూ వచ్చారు. ఒక సుదీర్ఘ లక్ష్యం అంచెలంచెలుగా దాన్ని చేరుకోవడానికి దీర్ఘకాలిక వ్యూహం పన్ని ఆ మార్గంలోనే అడుగులేస్తూ వచ్చారు. పార్టీ బాధ్యతల్ని అనుంగు మిత్రుడు అమిత్ షా చేతుల్లో పెట్టి తాను మాత్రం సీరియస్ గా తన పనుల్లో నిమగ్నమైపోయారు. ప్రచారం నుంచి మోడీ చేస్తూ వస్తున్న రాజకీయ శపథం కాంగ్రెస్ ముక్తి భారత్. నిజానికి ఆ మాటకు అనుగుణంగానే అన్నట్లుగా సార్వత్రిక ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు అన్ని చోట్ల కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవుతూ వచ్చింది. పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. దేశవ్యాప్తంగా మోడీ అనే బాహుబలి కాషాయి దళంతో కబలించేస్తాడని ఊహాగానాలు చేశారు. మోడీకి తిరుగులేదని ఢంకా బజాయించి మరీ చెప్పుకొచ్చారు. మోడీ ఈ ప్రబంధనానికి ఓ సామాన్యుడు బ్రేకులేశాడు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన మోడీకి ఆమ్ ఆద్మీ చీపురు దెబ్బ చాలా గట్టిగానే తగిలింది. ఆ ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 సీట్లలో ఆమ్ ఆద్మీ జయకేతనం ఎగురువేస్తే బీజేపీ కేవలం 3 అంటే 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బతో మోడీ వేడి చల్లారిపోయిందని విమర్శలు మొదలయ్యాయి. భవిష్యత్తులో బీజేపీ మరింత బలహీనపడుతుందంటూ విశ్లేషణలు రాసుకొచ్చారు. ఈ విమర్శలకు తోడు మోడీ విదేశీ పర్యటనల మీద అదే స్థాయిలో విమర్శలు చెలరేగాయి. మొదటి ఏడాదిలోనే 25 దేశాల్లో టూర్లేసిన మోడీ ఆ 3 ఏళ్లలోనే 57 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఏ ప్రధాని వెళ్లనన్ని సార్లు అమెరికాకు 4 సార్లు వెళ్లొచ్చారు. అమెరికా అధ్యక్షుడిని కూడా గణతంత్ర దినోత్సవానికి మన దేశానికి రప్పించారు. ఇలా తొలినాళ్లలో మోడీ విదేశీ ప్రయాణాల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. గత ప్రధాని మన్మోహన్ సింగ్ 10 ఏళ్లపాటు సైలెంట్ మోడ్లో ఉంటే ఈ ప్రధాని మోడీ మాత్రం నిత్యం ఫ్లైట్ మోడ్లోనే ఉంటున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అయినా మోడీ మాత్రం అవేమీ పట్టించుకోలేదు.
విదేశీ టూర్లతో తాను సాధించాల్సిన లక్ష్యాల మీదే దృష్టి పెట్టారు. మోడీ విదేశీ పర్యటనల ఫలితాలు పూర్తి స్థాయిలో సామాన్యుడికి చేరకపోయినా వచ్చే రెండేళ్లలో వాటి వల్ల ఒరిగిందేమిటో ప్రత్యక్షంగా చేసి చూపించాలన్న ధోరణిలోనే ఉన్నారు మోడీ. ఈ విదేశీ పర్యటనలతో విశ్వ నరేంద్రుడిగా అవతరించిన మోడీ ఏడాది కాలంగా దేశ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెట్టారు. దేశ ప్రధానిగా ఈ మూడేళ్ల మోడీ రాజకీయ ప్రయాణాన్ని రెండు భాగాలుగా చేయాలంటే అది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ విజయం తరువాత యూపీ విజయానికి ముందు అని స్పష్టమైన విభజన రేఖ గీసుకోవచ్చు. ఎందుకంటే 2015-16 రెండేళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీకి ఘోర పరాభవమే ఎదురైంది. బీహార్ ఓటమి తర్వాత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత పెల్లుబుకింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అద్వానీ లాంటి సీనియర్ లీడర్లు ఏకంగా మోడీ మీద లేఖాస్త్రాలు సంధించారు. ఇదేనా నీ బలమని ప్రశ్నించారు. అహంకారం అన్ని చోట్ల పనికిరాదన్నారు. మోడీని ఆర్ఎస్ఎస్ బాగా కంట్రోల్ చేస్తోందని ఆడిపోసుకున్నారు. మోడీ వేడి తగ్గిపోయిందని 2019 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం తప్పదన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ ఈ ఏడాది జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క యూపీ విజయం మోడీ రాజకీయ పంథానే మార్చేసింది. యూపీ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ విజయాన్ని దక్కించుకున్నారు మోడీ. ఈ ఒక్క విజయంతో మోడీ మరోసారి ఆకాశమైపోయారు. అప్పటి వరకు ఎవరికి నచ్చిన విమర్శలు వాళ్లు చేస్తూ వచ్చినా యూపీ గెలుపు తర్వాత మోడీని పల్లెత్తు మాట అనడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలటం లేదు. సీనియర్లే కాదు, ఆఖరికి సంఘ పరివార్ కూడా మోడీ మాటలకు ఎదురు చెప్పలేకపోతోంది. మొత్తంగా ఈ మూడేళ్లలో మోడీ రాజకీయంగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. మూడేళ్ల రాజకీయ ప్రయాణంలో ప్రధానిగా మోడీ సాధించిన విజయాలేంటి? బ్రేక్. యూపీ విజయం తర్వాతే మోడీ రాజకీయంగా బలపడ్డారా? అంతకుముందు వెనక్కు తగ్గుతూ వచ్చారా? కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో బరిలోకి దిగిన మోడీ తన శపథాన్ని ఎంతవరకు నెరవేర్చుకున్నారు? ప్రత్యర్థులను మట్టి కరిపించడంలో తన మార్కు పాలన ఎలా చూపించుకున్నారు? ప్రధానిగా ఈ మూడేళ్ల రాజకీయ ప్రయాణంలో మోడీ సాధించిన విజయం. నరేంద్ర మోడీ ఈ ఒక్క పేరు చుట్టూనే బీజేపీ పార్టీ తిరుగుతోంది. ఈ ఒక్క పేరు చుట్టూనే దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ ఒక్క పేరు చుట్టూనే అంతర్జాతీయంగా భారత సంబంధాలు కొనసాగుతున్నాయి. రాజకీయంగా మోడీ మొదట్నుంచి చాలా క్లారిటీగా అడుగులేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో పీఠమెక్కినా రాజ్యసభలో బలం లేదన్న విషయం మోడీకి తెలియంది కాదు. అందుకే ఒక్కో రాష్ట్రంలో బీజేపీ జెండా పాతుకుంటూ వెళ్లి రాజ్యసభ బలం పెంచుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అందుకే మొదటి రెండేళ్లు అంతర్జాతీయంగా పాపులర్ అయ్యారు. కానీ దురదృష్టవశాత్తు 2016 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. 2014 మహారాష్ట్ర హర్యానాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 15 కాంగ్రెస్ ఎన్సీపీ కూటమిని బద్దలు కొట్టి మహారాష్ట్రలో జెండా పాతారు. హర్యానాలో కూడా అదే స్థాయిలో తన మార్కు చూపించుకున్నారు. కానీ ఢిల్లీ పరాజయం తర్వాత మోడీకి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా కలిసిరాలేదు. 2016 అస్సాం విజయం వరకు ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ జెండా పాతలేకపోయింది. 1.5 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన బీహార్ ఎన్నికల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. తమిళనాడులో కూడా కమలం వికసించలేకపోయింది. 2 సారి జయలలిత వరుసగా సీఎం అయ్యారు. కానీ ఆమె మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్ని గుప్పిటి పెట్టుకునే ప్రయత్నం చేశారు. పన్నీర్ సెల్వం అస్త్రం మిస్ అయినా శశికళ వర్గానికి చెక్ పెడుతూనే పావులు కదిపారు. మొత్తానికి పళనిస్వామి తమిళనాట సీఎం అయ్యాక ఇక్కడ రాజకీయాలపై అంతర్లీనంగా తన పట్టు కొనసాగిస్తూనే వచ్చారు. తమిళనాడులో కిందపడ్డా తనదే పైచేయి అనిపించుకున్నారు. ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇంత పెద్ద విజయం సాధించడంతో వాళ్ళకి ఇప్పుడు ఏమిటంటే ఒక వేరే ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ వాళ్ళకి పెద్దగా పట్టు రాలేదు. సౌత్ ఇండియాలో కర్ణాటకలో ఇంత ముందు పట్టుంది, అది పోయింది, మళ్ళీ ఇప్పుడు పట్టు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళలో అసలు పట్టలేదు. ఇప్పుడు ప్రయత్నం అంతా అదేను. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మొత్తం దేశంలో ఒక 120 లోక్సభ కాన్స్టిట్యూన్సీ ఐడెంటిఫై చేశారు. ఈ 120లో బీజేపీ ఎప్పుడు గెలవలేదు. ఇప్పుడు ఈ 120 కాన్స్టిట్యూన్సీలో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలోనే అమిత్ షా మొన్న నల్గొండ డిస్ట్రిక్ట్కి వచ్చి ఈరోజు ఆంధ్రాకి వెళ్ళి ఈ పట్టు సాధించడం ప్రయత్నంలో ఉన్నారు. సో రాజకీయంగా అయితే డెఫినెట్గా 2014 తర్వాత చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. వెస్ట్ బెంగాల్, కేరళ వంటి కామ్రేడ్ల రాష్ట్రాల్లో కూడా కాషాయి జెండా ఎగరలేదు. అయినా సరే
ఇక్కడ తన పట్టు పెంచుకునే దిశగా అడుగులేశారు. తాను ఓడినా తన శపథాన్ని మాత్రం గెలుపిస్తూ వచ్చారు. కాంగ్రెస్ ముక్తి భారత్ నినాదాన్ని దాదాపుగా నిజం చేస్తూ వచ్చారు. ఉత్తర భారతదేశంలో తాజాగా గెలిచిన పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ను దాదాపుగా తుడిచిపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత తరం నాయకుడైన రాహుల్ గాంధీని పూర్తి స్థాయిలో డిఫేమ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. బీహార్ ఎన్నికల్లో కూటములతో చేతులు కలిపి బలపడ్డ హస్తానికి ఆ తర్వాత ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు. మొత్తంగా రాహుల్ గాంధీని అత్యంత బలహీన నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడంలో మాత్రం మోడీ నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యారు. ఈ మూడేళ్లలో కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని 90% సాధించడంలో మోడీ సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ మూడేళ్లలో తనపై కాని తన పరిపాలనపై కానీ విమర్శలు చేయటానికి ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అవినీతి రహిత పాలనతో మోడీ మార్క్ ముద్ర వేశారు. ప్రధాని పీఠం ఎక్కుతూనే అవినీతిని తుడిచిపెట్టేస్తానని మాట ఇచ్చిన మోడీ ఈ మూడేళ్లలో దాదాపుగా ఆ మాట నిలబెట్టుకున్నారనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడంతో ప్రతిపక్షాలకు విమర్శలు చేయటానికి అస్త్రాలు దొరకకుండా పోయాయి. దీంతో చిన్న చితక అంశాలపై పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వాళ్లు ప్రయత్నించాల్సి వచ్చింది. నిజానికి మోడీ ప్రస్తుతానికి సాధించిన గొప్ప విజయాల్లో అవినీతి రహిత పాలన ఒకటి. పార్టీలు మారడం మన విధానం కాదు, ప్రజలకు ఇబ్బంది కలిగించడం మన విధానం కాదు, అవినీతి పనిచేస్తాడో వారి యొక్క భర్తం పడ్డం మన యొక్క విధానం. మోడీ గారు అంటే ఇవాళ అందరు చెప్తూ ఉన్నారు, అరే మోడీ గారు ఏందయ్యా, ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనేడు, ఆయన తినడు, ఎవరిని తిన్నేవుడని. ఏ సోతేనై కిసికో సోనే దేతేనై, సోనే దేతేనై, ఏ కాతేనై కిసికో కానే దేతేనై అని. కాతేనై అంటే ఖానా కాదు, మ్యాగీ కాదు, బ్యాగీ. ఆ నల్లధనం ఏతుందో అవినీతి పనుల పాలిటీ వాళ్ళ అరివీర భయంకరుడిగా ఇవాళ మోడీ గారు తయారయ్యారు. 3 సంవత్సరాల పాలనలో మన నాయకత్వ బలం, మన కార్యకర్తల బలం. అందుకని కార్యకర్తలందరూ కూడా ఇది బహిరంగ సమావేశం కాదు, మనం అంతా కూడా బూత్ లెవెల్, బూత్ అంటే అది బేసిక్ యూనిట్, ఆ బూత్ లెవెల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి శక్తివంతమైన పార్టీగా తయారు చేసేందుకు మనందరం సిద్ధం కావాలా? 2019 ఇంకా దూరంగా ఉంది. ఈ రెండేళ్లలో ఇంటింటికి, గడప గడపకు, ప్రతి గుండెకు, ప్రతి పల్లెకు భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లే కార్యక్రమాన్ని అందరూ కూడా చేపట్టాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మోడీ అనే బాహుబలి పీఠమెక్కిన దగ్గర నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల్ని కాషాయమయం చేయాలని చూస్తున్నారు. ఉత్తరాదిన దాదాపు జైత్రయాత్ర పూర్తి కావడంతో ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి పెట్టారు. అందుకే టార్గెట్ 7 స్టేట్స్ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యాత్రలతో దూసుకెళ్తున్నారు. తెలంగాణ పర్యటనలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిందేనంటూ అమిత్ షా చేసిన కామెంట్లే దీనికి ఉదాహరణ. ఏపీలో భాగస్వామ్య టీడీపీకి వ్యతిరేకంగా గళమెత్తకపోయినా ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. తాజా బీజేపీ సభలో కొందరు కార్యకర్తలు లీవ్ టీడీపీ, సేవ్ బీజేపీ అన్న ప్లకార్డులు పట్టుకోవటం వెనుక ఆంతర్యమిదే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిన 5 రాష్ట్రాల్లో కర్ణాటకలో దాదాపుగా బీజేపీ మళ్లీ వికసించేందుకు సిద్ధంగా ఉంది. గతంలో అధికారాన్ని దూరం చేసిన ఇక్కడి తప్పిదాల్ని గుర్తించి దానికి చికిత్స చేయటంతో కన్నడ నాట కమల విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తమిళనాడు కూడా పరోక్షంగా రాజకీయ పోటలుగా ఉన్న ఈశాన్య భారతంలో కూడా అదే స్థాయిలో పట్టు పెంచుకున్నారు. మొత్తంగా ఒక్కో రాష్ట్రాన్ని కబళిస్తూ యావత్ భారతదేశాన్ని కాషాయమయం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు మోడీ. ఉత్తరాఖండ్లో సాధించిన ఘన విజయాల వల్ల ఎదురులే, తనకు ఎదురులేనటువంటి అభిప్రాయంలో కమల్నాథ్ ముందుకు సాగుతున్నారు. అదే ఉత్సాహంతో అమిత్ షా దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ముక్త అంటే కాంగ్రెస్ని పూర్తిగా ఒక ప్రధానమైనటువంటి ఒక పాత రాజకీయ పార్టీ, అది ఒక దాదాపు 130 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీని వాళ్ళు కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ లేనటువంటి భారతదేశాన్ని అనే చేస్తామని వాళ్ళు భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. కానీ అది వాస్తవంలో ఎంత మేరకు విజయవంతమవుతుందనేది మనం వేచి చూడాల్సి, ఎందుకంటే మొన్ననే చూసాం మనము పంజాబ్లో వాళ్ళకి కాంగ్రెస్ విజయం సాధించింది, గోవాలోను మణిపూర్లో కూడా పెద్ద పార్టీగా ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ కూడా ఇతర భాగస్వామ్య పక్షాలను కూర్చుకోవడంలో బీజేపీ ముందుండడం వల్ల వాళ్ళు అక్కడ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగారు. కాబట్టి అది కొంత రానున్న కాలంలో ఇంకా మొదట ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి, తర్వాత 2019 ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ రహిత, కాంగ్రెస్ ముక్త భారత్ అని అనడం కన్నా అవినీతి లేనటువంటి ఒక చట్టబద్ధమైన ఒక సుపరిపాలన అందించే ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం పరిణితి చెందితే అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటే బలంగా కనిపిస్తోంది. ఎన్నికలొస్తే కర్ణాటక, మిజోరం, మేఘాలయ ఎలాగూ చేజారిపోయేలా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంతోనే అధికారంలో ఉంటుంది. దాన్ని కూడా తుడిచిపెట్టేసేందుకే అన్నట్లుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అవకాశం ఉన్న ప్రతి చోట అధికారంలోకి వచ్చారు.
తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో గోవా మణిపూర్లలో బలగం తక్కువగా ఉన్న సంకీర్ణ సూత్రాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార పీఠాన్ని ఎత్తుకుపోయారు. కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇదే ఫార్ములా వర్క్ అవుట్ చేశారు. రంగంలో గెలిచేందుకు ఒక్కో పావును అడ్డు తప్పిస్తున్నట్లు కాంగ్రెస్ ముక్త భారత్ అన్న తన శపథాన్ని నెరవేర్చుకునేందుకు ఒక్కో రాష్ట్రంలోనూ బాగా వేస్తున్నారు. తనకు అధికారంలో అక్కడ పై చేయి దక్కకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ కు మాత్రం దక్కకూడదన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు. మూడేళ్ల పాలనలో అన్ని విజయాలేనా అపజయాలేమీ లేవా? మోడీ ముందున్న సవాళ్లేంటి? బ్రేక్. అన్ని విజయాలేనా అపజయాలు ఏమీ లేవా? యూపీలో బీజేపీ గెలిచి ఉండకపోతే ఇప్పుడు మోడీ పరిస్థితి ఎలా ఉండేది? మోడీ పొలిటికల్ ఫ్యూచర్ కి యూపీ కంచుకోట కాబోతోందా? ఇంత భారీ విజయం తర్వాత కూడా మోడీ ముందున్న సవాళ్లేంటి? వాటిని అధిగమించకపోతే మోడీకి ఇబ్బందులు తప్పవా? అమరేంద్ర బాహుబలి అను నేను అంటూ బాహుబలిలో హీరో పదవి స్వీకారం చేసినప్పుడు ఎలాంటి రియాక్షన్ వచ్చిందో, నరేంద్ర మోడీ అను నేను అంటూ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంతకు మించిన రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ మోడీ మీద ఉన్నాయా? ఈ ఏడాది తొలి నెలలో అయితే అవునని చెప్పడానికి కాస్త తటపటాయించాల్సి వచ్చేది, కానీ యూపీ విజయం తర్వాత మోడీ లెక్కే మారిపోయింది. ఆ ఒక్క విజయంలో గత రెండేళ్లలో జరిగిన అన్ని పరాజయాలు తుడిచిపెట్టుకుపోయాయి. యూపీలో భారీ విజయంతో జెండా పాతడంతో మోడీ దేశ రాజకీయాల్లో నరేంద్ర బాహుబలిగా మారిపోయారు. ఒకవేళ యూపీలో మోడీకి ఆ స్థాయిలో విజయం దక్కకపోతే ఆయన్ను మరిన్ని విమర్శలు విన్నాడేవి. పార్టీలో కూడా మోడీ వీక్ అయిపోయేవారు. సీనియర్లకు సంఘ నేతలకు బలం వచ్చేది, కానీ ఆ ఛాన్స్ వారికి దక్కనివ్వలేదు అమిత్ షా. మోడీ పరిపాలనలో బిజీగా ఉంటే అమిత్ షా రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం మీద దృష్టి పెట్టారు. 2014లో యూపీలో అనుసరించిన డార్క్ ఏరియా స్ట్రాటజీనే ఇప్పుడు కూడా అప్లై చేసి యూపీ పీఠాన్ని మోడీ వశం చేశారు. ఇంత విజయం సాధించిన మోడీని కూడా కొన్ని వైఫల్యాలు వెన్నాడుతూనే ఉన్నాయి. అందులో మొదటి వైఫల్యం కాశ్మీర్ సమస్య. మోడీ ప్రధాని అయ్యాక కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకున్నారు. ఇక కాశ్మీర్ అసెంబ్లీలో కూడా కాషాయి జెండా ఎగిరేసరికి ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. కానీ ఇప్పుడు కాశ్మీర్ పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నంగా ఉంది. గడచిన 10 నెలలుగా కాశ్మీర్ రావణ కాస్టంలా రగులుతూనే వస్తోంది. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత తలెత్తిన అల్లర్లు ఇప్పటికీ అదే స్థాయిలో కంటిన్యూ అవుతున్నాయి. ఈ 10 నెలల్లో కాశ్మీర్లో ఈ అల్లర్ల కారణంగా 90 మంది మృత్యువాత పడ్డారు. 15,000 మందికి పైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. కాశ్మీర్లో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వటం వెనుక కారణాలు ఏవైనా సరే, దాని నుంచి తలెత్తిన వ్యతిరేకతకు మాత్రం ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఆందోళనకారుల రాళ్లదాడిలో 4,000 మంది పోలీసులు గాయపడ్డా, ప్రజలకు మాత్రం భద్రతా దళాలు ప్రయోగించిన పెల్లెట్లు, వారి బారిన పడ్డ బాధితులు మాత్రమే కనిపిస్తున్నారు. నిజానికి ఈ రాళ్లు రువ్వటం వెనుక పాకిస్తాన్ హస్తముందన్నది బహిరంగ రహస్యమే. అయినా పాక్ తీవ్రవాదులు భారీ స్థాయిలో నిధులిచ్చి మరీ ఈ దమనకాండను కొనసాగిస్తున్నారని తెలిసినా ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు. గడిచిన 10 నెలల్లో కాశ్మీర్లో తగలబడ్డ స్కూళ్లు, గాయపడ్డ ప్రజల్ని చూసి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని విమర్శిస్తున్నారు. మొత్తంగా కాశ్మీర్ అల్లర్ల విషయంలో మాత్రం మోడీ సమర్థంగా వ్యవహరించలేకపోయారన్న అపప్రద మాత్రం మూటగట్టుకున్నారు. కాశ్మీర్ సమస్య ఒకటే కాదు, పాకిస్తాన్ని కూడా కట్టడి చేయలేకపోయారన్న విమర్శలు కూడా ఉన్నాయి. తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించిన మోడీ ఆపై హఠాత్తుగా పాక్ ప్రధాని ఇంట్లో పెళ్లికి కూడా వెళ్లొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా మోడీ వెళ్లి వచ్చిన వారం తిరగకుండానే పఠాన్కోట్లో ఉగ్రదాడి జరిగింది. ఆపై యూరీలో కూడా అదే రేంజ్లో పాక్ తీవ్రవాదులు తెగబడ్డారు. అయినా సరే మోడీ మౌనం వహించారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. హఠాత్తుగా భారత సర్జికల్ స్ట్రైక్ చేసిన దాని వేడిని మోడీ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు. పాక్ కొమ్ములు వంచే సత్తా ఉన్న నాయకుడన్న అంచనాల్ని మోడీ రీచ్ కాలేకపోయారు. ఇప్పుడు అడపాదడపా పాక్ బంకర్ల మీద దాడులు చేస్తున్నా అవేమీ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించేలా కనిపించటం లేదు. మరో పొరుగుదేశం చైనా తీరును కూడా మోడీ ఎండగట్టలేకపోయారు. 2014లో మోడీని వెతుక్కుంటూ చైనా అధ్యక్షుడు షిజిన్పింగ్ వచ్చినా దాని వెనుక కుట్రలే బయటపడ్డాయి.
సిజిన్పింగ్ అహ్మదాబాద్లో ఉన్న రోజునే అరుణాచల్ ప్రదేశ్లో చైనా సేనలు 3 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చాయి. ఇప్పటికీ ఈశాన్య భారతంలో చైనా చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మోడీ చైనా విషయంలో కూడా ఫెయిల్ అయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. గడచిన 3 ఏళ్లలో దాద్రి ఘటన, దేశవ్యాప్తంగా రేగిన అసహనం ఆరోపణలు, జేఎన్యూ ఆందోళనలు, రోహిత్ వేముల ఆత్మహత్య వివాదం, గోసంరక్షణ దళాల అత్యుత్సాహం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో మోడీ మీద విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇవే కాదు, పార్టీలో కూడా మోడీ తప్పు చేసిన నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శ ఉంది. బీజేపీ నేతలు తమ ఇష్టానికి నోరు జారుతున్నా, ఆరోపణల్లో కూరుకుపోతున్నా, వారి మీద రవంత కూడా చర్యలు తీసుకోకుండా మోడీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. సొంత వారిని కాపాడుకోవటం ధర్మమే అయినప్పటికీ రాజకీయాల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేంతలా రక్షించటం మాత్రం తప్పిదమే అవుతుంది. మొత్తంగా 3 ఏళ్ల పాలనలో ఈ చిన్న చితక విమర్శలు తప్ప రాజకీయంగా మిగిలిన అన్ని అంశాల్లో మోడీ సూపర్గా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి.